గుడ్ ఈవినింగ్ యూస్, వెల్కమ్ టు క్లోజింగ్ బెల్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అనలిస్ట్ శేష్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెల్, ఇక ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే, మార్కెట్స్ ప్రస్తుతం మనం గమనించినట్టయితే మార్కెట్స్ బాగా భారీగా పతనమవుతున్నట్టు మనం చూడవచ్చు. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా నెగిటివ్గా టర్న్ అరౌండ్ అయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ దాదాపు 135 పాయింట్స్ వరకు నష్టపోయి 10,934 పాయింట్స్ వద్ద ఒక నెగిటివ్ ట్రేడింగ్ అనేది మనం చూడొచ్చు. అలాగే సెన్సెక్స్ కూడా దాదాపు 470 పాయింట్స్ వరకు నష్టపోయి 36,501 పాయింట్స్ వద్ద ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ దాదాపు డే హై నుంచి కూడా ఒక సడన్గా చివరి గంటలో ఒక అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడికి లోనైనట్టు మనం గమనించవచ్చు. ముఖ్యంగా నిఫ్టీని ఈరోజు చాలా వరకు డ్రాగ్ చేస్తున్నట్టు ప్రధానమైన స్టాక్ చూసినట్టయితే టాటా మోటార్స్ దాదాపు ఇంట్రోడేలో 20% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే వేదాంత 5.87%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ 5.73%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 4.98%, ఐషా మోటార్స్ 4.93% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే సెక్టర్స్ పరంగా చూసినట్టయితే దాదాపు అన్ని సెక్టర్స్ కూడా ఒక రెడ్ గా కనిపిస్తున్నాయి. మనకి చాలా వరకు ఒక నెగిటివ్గా టర్న్ అరౌండ్ అయినట్టు మనం చూడవచ్చు. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ దాదాపు 0.38% వరకు నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ. అలాగే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 1.39% వరకు నష్టపోయినట్టు చూడవచ్చు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా అలాగే సెక్టర్ పరంగా ఎఫ్ఎంసీజీ దాదాపు 1.5% వరకు, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.5% వరకు నష్టపోయినట్టు మనం చూడవచ్చు. అలాగే ఫార్మా ఇండెక్స్ కూడా దాదాపు 1% వరకు నష్టపోయింది. మెటల్స్ కూడా భారీగా సెల్లింగ్ ప్రెషర్కు లోనవుతున్నట్టు మనం చూడవచ్చు. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 3.21% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా భారీగా పతనానికి లోనైంది, 3.54% వరకు మనం చూడవచ్చు నిఫ్టీ ఆటో సెక్టర్ కూడా. ఇంకా మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు శేష్ గారు మనతో ఉన్నారు. శేష్ గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ మీరు ఎలా విశ్లేషిస్తారు? చూడండి, అంటే లాస్ట్ మరి ముఖ్యంగా హాఫ్ అన్ అవర్లో సెల్లింగ్ అనేది చాలా విపరీతమైన సెల్లింగ్, వన్ సైడెడ్ సెల్లింగ్ మనం చూస్తున్నామండి. నిఫ్టీ ఫ్యూచర్స్ కానివ్వండి, అటు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కానివ్వండి, సెల్లింగ్ అనేది బాగా ఎక్కువైంది. ఇప్పటి వరకు మనకి అంటే ఒక 2-2.15 అప్పటి వరకు కూడా ఒక 60-70 పాయింట్ రేంజ్లో ఉన్నది. ఒక్కసారి కూడా మనకి సెల్లింగ్ అనేది చూస్తున్నాము. దీనికి ప్రధానంగా ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో లైక్ మనకి టాటా స్టీల్ కానివ్వండి, తర్వాత ఎల్ఎన్టీ కూడా చాలా వరకు బాగా వీక్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. తర్వాత ఐషర్ మోటార్స్ ఒకటి, జేఎస్డబ్ల్యూ స్టీలు, ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 45 మినిట్స్లో మనకి న్యూ లోస్ వైపు రావడము ఇంట్రాడేలో మార్కెట్లో ఈ విధమైన సెల్లింగ్ అనేది చూసాము. మనకి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అది క్లియర్గా ఫాల్స్ బ్రేక్అవుట్గా మనం ఈరోజు ట్రెండ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 10,950-960 లెవెల్స్ పైనకి వెళ్ళి చాలా వరకు షార్ట్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాక మళ్ళీ మార్కెట్స్ ఒక్కసారి ఈరోజు భారీగా పడ్డము మనకి చూస్తున్నాము. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యాజ్ యూజువల్గా రోజు చెప్పుకునేటట్టే నిఫ్టీ మనకి చూసుకుంటే ఒక రేంజ్లో కొనసాగుతుంది ఇన్ని రోజులు. అయితే స్టాక్స్ ఈ క్రమంలో బాగా భారీగా పడుతున్నాయి అన్నమాట, అది గమనించాలి. నేను కూడా మీ రోజు కానీ చూసుకుంటే పెద్దగా మార్కెట్కి సపోర్ట్ చేసిన స్టాక్స్, వెయిటేజ్ ఉన్న స్టాక్ ఏది కూడా పెద్దగా స్ట్రాంగ్ లేదు. అంటే పెరిగిన దాంట్లో ఇన్ఫ్రాటైల్ ఒక 6% పెరిగింది, బట్ దానికి మనకి వెయిటేజ్ అంటూ పెద్దగా ఏమి లేదు. మరోవైపు బాగా వెయిటేజ్ ఉన్న స్టాక్స్ లైక్ రిలయన్స్ కానివ్వండి, అదర్ ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా సైడ్వేస్లో కొంచెం వీక్గా ఉన్నాయి. అయితే మెజారిటీ నిఫ్టీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. తర్వాత మార్కెట్ బ్రెత్ కూడా చాలా వరకు వీక్గా ఉంది. నేను ప్రతి సందర్భంలో ప్రతి ప్రోగ్రాంలో కూడా చెప్తూనే ఉంటాను, జాగ్రత్తగా ఉండండి బయింగ్ వెళ్లాల్సిన వాళ్ళు, చాలా కాషియస్ అప్రోచ్ బయింగ్ వెళ్ళాలి తప్ప బయింగ్ దూరంగా ఉండమని చెప్తూనే ఉన్నాను. ఈవెన్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా నేను అంత కాన్ఫిడెంట్గా కూడా లేను. నిన్న ఇదే టైంలో ఇదే ప్రోగ్రాంలో మనం కూడా సెల్ కాల్స్ కొన్ని లైక్ ఇండియా బుల్స్ కానివ్వండి ఇటువంటివి సెల్ కాల్స్ ఇవ్వడం జరిగింది. మెటల్స్ మీద మనం పాజిటివ్గా లేము గత కొన్ని నెలలుగా. అదేవిధంగా వేదాంతగా చూసుకుంటే మళ్ళీ ఈ మధ్యకాలపు లోస్ 150-160 బిలో కూడా వచ్చేసిందనమాట. ఈ విధంగా ప్రతి మెజారిటీ స్టాక్స్ ఒక్కొక్క న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ పోతున్నాయి. తర్వాత ఎల్ఎన్టీ కూడా చెప్పుకోవాలి ఈరోజు, ఎల్ఎన్టీ ఒక 3% మనకి కరెక్ట్ కావడం చూస్తున్నాం. ఇది కూడా బాగా వీక్ వికెట్ మీద ఉంది కాబట్టి నేను కూడా రాను రోజుల్లో కూడా ట్రెండ్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను, వీక్ స్టాక్స్ని మీరు ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేసుకోమని చెప్తాను. అలాగే ఆటో స్టాక్స్లో ఏమైనా రికవరీకి ఏమైనా అవకాశం ఉందంటారా షార్ట్ టర్మ్లో?
అట్లనే ఆటో స్టాక్స్ రికవరీ అంటే ఆల్రెడీ మనకి బడ్జెట్కి ముందు కొంచెం రికవరీ వచ్చింది. బడ్జెట్ రోజు కూడా ఆటో స్టాక్స్ టాప్ గెయినర్స్ కానీ బడ్జెట్ రోజు కానీ చూసుకుంటే ఆటో స్టాక్స్ అండి మెజారిటీ. లైక్ ఐషర్ మోటార్స్ కానివ్వండి, తర్వాత మనకి మారుతి కానీ ఇవన్నీ కూడా లో నుంచి బాగా రికవర్ అయినాయి. మారుతి కానీ చూసుకుంటే 6600 నుంచి 7200 పైకి వచ్చింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నాయి. బట్ నేను కూడా రికవరీ పెద్దగా ఉండకపోవచ్చు అండి. మధ్య మధ్యలో ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి తప్ప నెక్స్ట్ 3 నెలలు మార్కెట్ ఇదే విధంగా ఉంటుంది. అది గమనించాలి ట్రేడర్స్. మనకి మార్కెట్ తగ్గట్టుగా వెళ్ళాలి. ఇంత పడింది కదా అని కొనడం అనేది కరెక్ట్ కాదు. మరోవైపు మనకి నిఫ్టీ ఫ్యూచర్స్లో కానీ ట్రెండ్ కానీ గమనిస్తే, అంటే ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో కానీ ట్రెండ్ కానీ గమనిస్తే, ఏదో ఒక సెక్టార్లో లేకపోతే ఏదో ఒక గ్రూప్లో మనకి కొన్ని కొన్ని స్టాక్స్ విపరీతంగా పడుతున్నాయండి. 20% 30% పడడం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. సో అది ఒక నెగిటివ్ అండి మార్కెట్స్కి. కాబట్టి ఆ విధంగా పడుతున్నప్పుడు ఆ స్టాక్ పడుతున్నప్పుడు లేకపోతే ఆ సెక్టార్కి చెందిన స్టాక్స్ పడుతున్నప్పుడు పడినప్పుడు ఆ దాని ప్రభావం మిగతా స్టాక్స్ మీద కూడా పడుతుంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి వెళ్ళాలి అంటే మాత్రం మిడ్ క్యాప్లో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ర్యాలీస్ వచ్చినప్పుడు అలా సెల్ చేయమంటాను. ఇది ట్రేడర్స్కి. ఒక ఇన్వెస్టర్స్కి కొనాలి అనుకునే వాళ్ళు కూడా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొంచెం వెయిట్ చేసి ఇప్పుడు వస్తున్న కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. అయితే టాటా మోటార్స్ భారీ పతనం మీద మీకు కామెంట్ ఏంటి? ఒకటండి, టాటా మోటార్స్ యాజ్ యూజువల్ అండి. టాటా మోటార్స్ మనకి ఏమాత్రం కూడా మధ్యలో కొన్ని నెలలు 160 లెవెల్ 180 దాకా మనకు రావడం చూసా. 184-185 దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇంకొక టాటా మోటార్స్లో ఇంకొక బ్రేక్ డౌన్ అనేది ఇన్ని రోజులు 160 లెవెల్స్ని హోల్డ్ చేస్తూ అది కూడా మనకి బ్రేక్ అయిపోయింది. కాబట్టి టాటా మోటార్స్లో పెద్దగా ఇమీడియట్ అప్డేట్ అయితే ఉండకపోవచ్చు అండి. ఏదన్నా మళ్ళీ అటు ఫండమెంటల్ ఇష్యూస్ అంటే ఇష్యూస్ బాగా మెరుగుపడి లైక్ అటు సేల్స్ నెంబర్స్ బాగా రావడమో లేకపోతే మంచి రిజల్ట్ పోస్ట్ చేయడమో ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే తప్ప మళ్ళీ టాటా మోటార్స్లో మనకి ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే నేను కూడా మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ వస్తే యాజ్ యూజువల్గా మళ్ళీ 180 లెవెల్స్ దాకా రావచ్చు ఒకవేళ అంత సెటిల్ అయితే ఇప్పుడున్న డౌన్ ట్రెండ్. బట్ నేను కూడా అంత ఈజీగా ఈ స్టాకు పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు కనపట్టలేదండి. ప్రస్తుతానికైతే బాగా వీక్గా ఈ స్టాక్ ఉందండి. అలాగే రేపటి మార్కెట్లో మీరు ఏమైనా స్పెసిఫిక్ స్టాక్స్ మీద ఏమైనా వ్యూ కలిగి ఉన్నారా? స్పెసిఫిక్ స్టాక్స్ అంటే అండి చాలా స్టాక్స్ నేను కూడా వీక్గానే ఉన్నాయండి. కాబట్టి చాలా ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఒక కొత్త డౌన్ ట్రెండ్లోకి మార్కెట్ ఎంటర్ అయింది. కాబట్టి నేను కూడాము అటు నిఫ్టీని సెల్ చేసుకోవచ్చు, తర్వాత మెజారిటీ స్టాక్స్లో కూడా సెల్లింగ్ వెళ్ళవచ్చు. ఈవెన్ రేమండ్స్ ఒకటి కూడా ఈరోజు 4.5% పెరిగింది, దాన్ని కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉంది. కాబట్టి నేను కూడాము కొంచెం ఏదైనా స్టాక్ 1-2 రోజులు పెరిగితే దాన్ని బేస్ చేసుకొని మనం సెల్లింగ్ వెళ్ళవచ్చు. తర్వాత భారత్ ఫైనాన్షియల్స్ అండి, దీన్ని కూడా మనం షార్ట్ టర్మ్కి సెల్లింగ్ వెళ్ళమని చెప్తాను. తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ ఇది కూడా సెల్లింగ్ హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ వెళ్ళవచ్చు. ఎందుకంటే ఎందుకు సెల్లింగ్ చెప్తున్నా అంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ఒక 1000 స్టాక్స్ ఉంటే 1000 స్టాక్స్లో మనకి ఒక 10-15 స్టాక్స్ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉండొచ్చేమో. బట్ వాటిని పిక్ చేసుకోవడం మనకు కష్టమవుతుంది. అదే మీకు సెల్లింగ్ వైపు చూసుకుంటే మెజారిటీ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. కాబట్టి ట్రేడర్స్ మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. బయింగ్ వెళ్ళాలి అనుకుంటే కొంచెం డిఫెన్సివ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫార్మా స్టాక్స్ ఒకటి, ఐటీ కంపెనీస్, టెక్ మహీంద్రా లాంటి దాన్ని బయింగ్ వెళ్ళవచ్చు. టెక్ మహీంద్రా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ నేను కూడా ఇది మళ్ళీ 800 బిలో ఏమాత్రం కానీ వస్తే మాత్రం దీన్ని పిక్ చేసుకోమని చెప్తాను. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఎలాంటి వ్యూ కలిగి ఉన్నారు? ముఖ్యంగా ప్రస్తుతం మనం మార్కెట్ సెల్లింగ్లో మనం చూసినట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్లో HDFC కావచ్చు, అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి స్టాక్స్ ఇంకా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే ICICI బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో కూడా పెద్దగా సెల్లింగ్ మనకి ఎక్కువగా అంత కనిపించట్లేదు ఇతర స్టాక్స్తో పోల్చినట్టు ఇతర సెక్టర్స్లో. లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్లో ఎలాంటివి ఉన్నాయి? అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా అన్నీ మనం ఒకే ట్రెండ్ ఉంటుందని అనుకోలేమండి. అయితే మీరు చెప్పిన ఇప్పుడు HDFC అంటే HDFC మనకి ఎక్కువ పడదండి. మీకు HDFC బ్యాంక్ అని గమనిస్తే ఇది చాలా వరకు స్టడీ ట్రెండ్ ఉంటుంది. మీరు చెప్పిన వాటిలో కొట్టక ఒకటి ఈ మధ్య రిజల్ట్ తర్వాత ఈ స్టాకు బాగా పెరిగింది. దీన్ని నేను లాస్ట్ కొన్ని రోజులుగా కరెక్షన్స్లో బయింగ్ చెప్తున్నాను.
కోటక్ బ్యాంక్ని వెళ్ళవచ్చండి బయ్యింగ్ కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోమంటాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఇంకా దాని గురించి మనం పెద్దగా అంటే అది పెద్దగా పడే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా వెళ్ళవచ్చు. అయితే అది కూడా ఏంటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ పరిస్థితులు బట్టి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే ఇది మాత్రం వీక్గా ఉందండి. ఇది నేను అనుకోవడం ఇది త్రీ మీరు చెప్పిన మూడు బ్యాంకుల్లో ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం ఇంకా కొంచెం వీక్నెస్ అనేది రావచ్చు. 340 దాకా నెక్స్ట్ టార్గెట్గా దీన్ని నేను అనుకుంటున్నాను. 340 నుంచి 342 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా భారీగా సెల్లింగ్కి ప్రెషర్కి గురవుతున్నట్టు మనం చూడవచ్చు. ముఖ్యంగా ఐటీసీ కావచ్చు, అలాగే జూబ్లీ అండ్ ఫుడ్స్, బ్రిటానియా, డాబర్, అలాగే గ్లాస్కోస్మిక్లైన్, అలాగే ఇమామి లాంటి స్టాక్స్ కూడా దాదాపు 2-3% వరకు ఈరోజు నష్టపోతున్నట్టు మనం గమనించవచ్చు. ఈ స్టాక్స్లో మారికో మాల్ కూడా దాదాపు 1% నష్టపోయింది. యునైటెడ్ స్పిరిట్స్, అలాగే టాటా గ్లోబల్ బ్రేవరేజెస్ లాంటి స్టాక్స్ కూడా 4-2% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. శేష్ గారు చెప్పండి, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో వస్తున్నటువంటి ఈ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారా? అలాగే దీనిలో ఏమైనా ఎగ్జిట్ పొజిషన్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఉన్న వాటిలో కొంచెం పర్లేదు అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగానే ఉన్నాయండి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగానే ఉన్నాయి. బట్ ఏమవుతుందంటే మార్కెట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక సెక్టారు బాగా పడుతూ ఉండి లేకపోతే ఓవరాల్ మార్కెట్లో మెజారిటీ స్టాక్స్ పడుతూ ఉంటే దాని ప్రభావం ఏవైతే స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ వాటి మీద కూడా పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేజర్ ఫండ్ హౌస్ పోర్ట్ఫోలియోలో అటు మనకి స్టాక్ అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లేదా ప్లస్ మనకి మెటల్ చెందిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, మెటల్ స్టాక్స్ లాస్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. సో వీళ్ళు ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ప్రాఫిట్లో ఉండి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఎందుకంటే మార్కెట్ అన్సర్టెంటీ ఉన్న దృష్ట్యా వాళ్ళకి ఆ ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్ ఉన్నా కూడా ఆ కంపెనీ కానీ ఆ సెక్టర్ కానీ ఏం చేస్తారంటే ఆబ్వియస్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాని కారణంగా ఏంటంటే ఈవెన్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఓవరాల్ మార్కెట్ ఏంటంటే మనకి అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి ఈ స్లోగా ఈ వీక్నెస్ ఏదైతే ఉందో మెజారిటీ స్టాక్స్లో వచ్చిన వీక్నెస్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ని కూడా వీక్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. అలాగే ఇక మెటల్ స్టాక్స్ చూసుకుంటే మెటల్ స్టాక్స్లో కూడా విపరీతమైన సెల్లింగ్ అని మనం చూడొచ్చు. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 3.58% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా కోల్ ఇండియా అయితే దాదాపు 2.48% నష్టపోయింది. అలాగే స్టీల్ అథారిటీ 8.63%, వేదాంత 5.78%, టాటా స్టీల్ 4.70%, వెల్స్పన్ 3.90%, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 4.7%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 4%, హిందాల్కో 3% వరకు ఈరోజు నష్టపోయి ఓవరాల్ సెక్టర్ మొత్తం కూడా ప్రస్తుతం మనం గమనించినట్టయితే చాలా వరకు ఒక విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు మనం చూస్తున్నాము. శేష్ గారు చెప్పండి, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ చూసినట్టయితే దాదాపు 1 ఇయర్ లో వద్ద ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో మెటల్ స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ కలిగిన, అలాగే మెటల్ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే మెటల్స్ ఒక సైకిల్ అండి. ఇది మనకి మెటల్స్ కానీ చూసుకుంటే లాస్ట్ ఒక 6 నెలల ట్రెండ్లో మనకి లాస్ట్ మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 నెలల ట్రెండ్ చాలా వీక్గా ఉందండి. దానికి ముందు ఒక 1 ఇయర్ కానీ గమనిస్తే చాలా స్ట్రాంగ్గా మెటల్ స్టాక్స్ ఒక 2 ఇయర్స్లో మెటల్ స్టాక్స్ బాగా పెరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే హిండాల్కో కానీ తీసుకుంటే ఇది 100 రూపీస్ ఉండేది, ఇది 240-250 లెవెల్స్ దాకా వెళ్ళింది. అదేవిధంగా మనకి వేదాంత 100 రూపీస్ బిలో ఉండేదండి, అది కూడా 220 లెవెల్స్ దాకా 240 లెవెల్స్ దాకా వెళ్ళింది. మరోవైపు టాటా స్టీల్ చూసుకుంటే ఒక టైంలో బాగా అబ్జర్వ్ చేస్తే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, 220 లెవెల్స్ ఉండేదండి ఒక 3 ఏళ్ళ క్రితం, అది కూడా 600 పైన మనకి వెళ్ళింది. ఇప్పుడు బేసిక్గా ఏమైందంటే అటు చైనాలో కొంచెం స్లో డౌన్ కారణంగా మనకి కొంచెం మెటల్స్ మీద కొంచెం దాని ప్రభావం ఉంది. అయితే ఒకప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లో మెటల్ కంపెనీస్ అన్నీ ఉండేవి, అంటే ఫైనాన్షియల్గా అంత రిజల్ట్ ఎంకరేజింగ్ ఉండేది కాదండి. అయితే లాస్ట్ ఒక ఆ 1 ఇయర్లో బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. రిజల్ట్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. అటు రిజల్ట్ బాగా ఇంప్రూవ్ అయినాయి, అట్ ద సేమ్ టైం స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు లాస్ట్ ఒక 3-4 నెలల ట్రెండ్ గమనిస్తే మనకి అటు మనకి ఈక్విటీ మార్కెట్స్లో ఇండియన్ మార్కెట్స్ మరీ ముఖ్యంగా ట్రెండ్ బాగాలేదు. ప్లస్ గ్లోబల్గా కూడా మనకి కొంచెం ఈ బేస్ మెటల్స్ ఇంటర్నేషనల్ బేస్ మెటల్స్ ప్రైసెస్ అన్నీ కూడా స్లోగా వీక్ అవుతున్నాయండి, దాని ప్రభావం కూడా వీటి మీద ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా నేను గత 5-6 నెలలుగా చెప్తున్నాను మెటల్ స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తున్నాము. ఇప్పుడు కూడా సేమ్ మెటల్స్ని ఇప్పుడు ఇమీడియట్గా ఎవరు కూడా బై చేసుకోవద్దు.
ఆల్రెడీ మేజర్ స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో లైక్ టాటా స్టీలో లేకపోతే వేదాంతానో ఇటువంటి స్టాక్స్లో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకా మరింత కరెక్షన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా అయితే వీటిలో బౌన్స్ బ్యాక్ చూడలేము, నెక్స్ట్ కరెక్షన్స్లో వీటిలో ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి. అలాగే రేపటి మార్కెట్ గురించి ట్రేడర్స్కి మంచి సలహా ఏంటి? ఐ మీన్ మండే మార్కెట్ ఈరోజు క్లోజింగ్ చూసుకుంటే చాలా వీక్ ఉందండి, మా చాలా వీక్ క్లోజింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఒక ఏదైతే మనకి బ్రేక్అవుట్ ఏదో అనుకున్నామో అది కనీసం 3-4 రోజులు కూడా అట్లీస్ట్ ఒక ఫ్యూ డేస్ కూడా లేదండి, దాని మీద స్టడీగా నిలబడింది, మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ వీక్ అయిపోయింది. కాబట్టి క్లోజింగ్ వీక్ ఉంది, ప్లస్ చాలా స్టాక్స్ కూడా మనకి వీక్ జోన్లోకి ఎంటర్ అయినాయి. లైక్ ఈవెన్ రిలయన్స్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రిలయన్స్ ఈ రోజులు మనకి స్ట్రాంగ్ ఉంది, అది కూడా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో మనకి వీక్నెస్ అనేది చూపిస్తుంది. నేను కూడా చాలా వరకు వీక్గానే ఉండొచ్చు, నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ మార్కెట్స్ 10,800 లెవెల్స్ దాకా 820 ఆ లెవెల్స్ దాకా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సెల్ అండ్ రాలీస్ అని చెప్తానండి. థ్యాంక్ యూ శేష్ గారు. ఇవి క్లోజింగ్ బెల్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5.